ఓ పక్కన చంద్రబాబు గారి ఇల్లు మునిగిందా లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముంచారా లేదా అనేటువంటి తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి వేళ, ఆల్టర్నేటివ్ పార్టీగా ముందుకొచ్చినటువంటి జనసేన చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పవన్ కళ్యాణ్ ఈ రోజున విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఎండింగ్లో చాలా క్లియర్గా వరద ప్రాంతాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, అక్కడ సాధ్యమైనంత సేవలు చేయండి అని పిలిపించారు కార్యకర్తలకి, అభిమానులకి. ఇది ఖచ్చితంగా చాలా బాధ్యతాయుతమైనటువంటి సరైనటువంటి సమయంలో సరైన పిలుపు. యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు జనసేనలో, వాళ్ళకి ఏదైనా స్వచ్ఛంద సంస్థలతో టైఅప్ అయ్యినో లేదా జనసేన మీద అభిమానమో లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నటువంటి వ్యాపారులు లేకపోతే కనుక కాస్త సాయం చేయగలిగినటువంటి వాళ్ళు, ఇక్కడ కావాల్సినవి మూడు రకాలు. ఒకటి వంటలు చేయించివ్వడం, ఇక్కడ ఫుడ్కి సంబంధించిన రెండు రకాలు ఉంది. పులిహార అయితే వన్ డే ఉంటుంటుంది, దాదాపుగా కనీసం ఒక 10-12 గంటల పాటు ఉంటుంటుంది. బిర్యానీ లాంటి ఒక 5-6 గంటల పాటు ఉంటుంటుంది. బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే పిల్లలు వీళ్ళందరూ ఉంటుంటారు కాబట్టి పాలు బిస్కెట్లు ఇట్లాంటి సప్లై చేయడం, ఇవన్నీ కూడా పొయ్యలు పెట్టి శిబిరాలు పెట్టి చేయాలి. అలా చేయాలంటే కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి, కార్యకర్తలు సర్వీస్లోకి దిగాలి. ఈ విధమైనటువంటి ప్రయత్నం జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తే బాగుంటుంది. పర్టికులర్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి వాటిలో చాలా ముందుండేది, వేగంగా స్పందించేది. సరే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మొదటి నుంచి ఇప్పుడు సరే కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ టూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేటువంటి నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళు పెడుతుండేవాళ్ళు. వాళ్ళు అక్కడ లోకల్ కార్పొరేటర్లు లేకపోతే కార్పొరేట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని పెడుతుండేవాళ్ళు. పార్టీ పరంగా వచ్చేది చాలా తక్కువ ఉండేది. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి చాలామంది హానెస్ట్ పొలిటీషియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ సొంత సంపాదనను తీసుకొచ్చి ఖర్చు పెడుతుండేవాళ్ళు. సరే 2014 తర్వాత తీసేస్తే 2014 ముందు ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళల్లో 70-80% మంది హానెస్ట్ పొలిటీషియన్సే ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల నుంచి కొంత డబ్బు తీసి సేవకు ఖర్చు పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు పిలుపునిచ్చారంటే ఈ భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు వాళ్లే, శిబిరాల దగ్గర భోజనాలు ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేసేవాళ్ళు, లేదా వాళ్లే శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దఫా వాళ్ళందరూ రాజకీయాల్లో తలమునకలు అయిపోయి ఉన్నారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ పిలుపునిచ్చి ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి పని. దీన్ని చూసి కాస్త మిగతా వాళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆ అహాన్ని తగ్గించుకుని ముందు అర్జెంటుగా ఏర్పాటు చేయడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ తమకి సహజ సిద్ధంగా ఒక సర్వీస్ వాలంటరీ ఆర్గనైజేషన్ లాంటి పేరే దానికి ఎక్కువ ఉండేది, ఆ సర్వీసెస్ చేస్తే బాగుంటుంది. మొదట ఈ పిలుపు ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపాన్ని గుర్తు చేయడంతో పాటుగా బాధ్యతగా వ్యవహరించినందుకు పవన్ అభినందిస్తున్నాను.